ఏమి చదువురాని దానివి? నీకు అంత కరెక్ట్గా అదే ఆస్తమా టాబ్లెట్ అని ఎలా తెలిసింది చెప్పో. ఎవరు నువ్వు? చెప్తాను దేవుడమ్మ గారు, నేను మీకు సరిగ్గా మంది ఇవ్వడానికి కారణం నేను కాదండి. ఇదిగో ఇందులో ఉందండి. ఏముంది అందులో? మంత్రదండం ఏమైనా పెట్టావా ఏంటి? అబ్బే కాదండి, ఇందులో ఇది రూపాయి బిల్ అండి. నాది ఏలుముద్ర కదండి, ఏదైనా పీకల మీదకి వచ్చే విషయం అయితే ఏం చేయాలో తెలియకున్నప్పుడు దీంతో బొమ్మ బొరుసు ఎత్తానండి. ఇందాక కూడా మీ గుండె ఆగిపోయేలా కనపడింది కదండి, లాభం లేదనుకుని బొమ్మ పడితే పచ్చమందు, బొడుసు పడితే ఎర్రమందు అనుకుని బొమ్మ బొరుసు వేసానండి. అది బొమ్మే పడిందండి, ఆ మందే మీకు వేసానండి. చూసావా మధుమతి, గంగ చెప్పింది విన్నావా? అదృష్టలక్ష్మి అని ఊరికే పంపలేదు గురువుగారు. ఈ గంగ ఒక్క రూపాయి బిళ్లతో నీ ప్రాణాన్నే కాపాడింది. అవునరా, నిజంగా అదృష్టలక్ష్మిని నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే అని మీరే తీర్మానిస్తున్నారా నాన్నమ్మా? ఇందులో అనుమానించడానికే ఉందే. గంగ అదృష్టలక్ష్మి కాకుండా ఉండుంటే దాని చేతిలో ఉన్న రూపాయి బిళ్ళలో బొరుసు పడేది, అప్పుడు మీ అమ్మ ఫోటోకి దండ పడేది. గంగా, నిజంగా నువ్వు అదృష్టలక్ష్మివే. నీ అదృష్టం వల్ల నా ప్రాణం నిలబడింది. విక్రమ్, నాకు పెళ్ళి ఇష్టం లేదు,